దినము ఆయన కృపను గురించి మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారండి మన దేవుడు? భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నీవు ఆశపడుతున్నావా? నీ దేవుడు నీ యందు ఆనందించాలని, ఆనందించాలి అంటే నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు మొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి, రెండవదిగా ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉండి దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యందు ఆనందించువాడై ఉన్నాడని చెప్పి దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. రెండే రెండు అక్షరాలు కృప. దేవుని వాక్యం చెప్పబడుతుంది, లోకమంతయు యెహోవా కృప చేత నిండి ఉంది. ఏదేంతో నిండి ఉందంట? లోకమంతయు యెహోవా కృప చేత నిండి ఉందంట. అందుకే మన దేవుడు దేని యందు అతిశయపడతాడంటే కృపయందు అతిశయించేవాడు. నీవు నేను లోకంలో కనపడే వాటి బట్టి అతిశయపడుతున్నామేమో, కానీ దేవుని కృపాతిశయములు కలిగిన వాడు. మన దేవుడు ఎటువంటి వాడు అండి? కృపాతిశయములు కలిగిన వాడు మన దేవుడు. కృపలో ఐశ్వర్యవంతుడైన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కృపను ఈ దినము నీవు నేను పొందుకోవాలి. ఏం చేయాలమ్మా? పొందుకోవాలి. కృపను పొందుకున్నవారు ఎలాగ ఉంటారు? కృపను పొందుకున్న వారి జీవితాలలో ఏమి జరుగుతుందో ఈ దినం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. ఏమిటో అని ఆలోచించుకొని చూడగా మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. ఆ రోజులలో స్త్రీలు బయటకు వచ్చే రోజులు కాదు, స్త్రీలు చాలా గోప్యముగా ఉండేటువంటి రోజులు. ఆ రోజుల్లో అనేకులు అంట యేసుక్రీస్తు వారు అంటే మెస్సయ్య వస్తాడు ఈ లోకానికి, ఎవరి గర్భములో పుడతాడో తెలియదు. ఎందుకంటే మరి యెషయా గ్రంథములో ముందుగానే దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడారు, కన్యక గర్భవతి అయి కుమారుని కననని చెప్పిన వాగ్దానం ఎవరి జీవితాలలో నెరవేరుతుందో అని చెప్పి. మరి కన్యకలందరూ ఎదురు చూసే సమయాలలో ఆ ఆశీర్వాదం, ఆ అర్హత, ఆ యోగ్యత ఎవరికి వచ్చింది అంటే మరియమ్మ గారికి వచ్చింది. మరియమ్మ గారికి వచ్చినప్పుడు ఆమె భయపడుతుంది. ఏమని? సృష్టిలో ఎక్కడా కూడా కలయిక లేకోకుండా ఫలం అనేది రావటము ఇంతవరకు జరిగింది లేదు. అది పక్షుల్లోనవనావని, జంతువుల్లోనవని, మొక్కల్లోనవని, మానవుల్లోనవని, ఎవరిలోనైనా సరే ఆ యొక్క సంపర్కము జరగకోకుండా మరి గర్భము ధరించడం అనేది అవకాశము లేదు, అది అసాధ్యము. కానీ దేవుని మహాకృపను బట్టి దూత వచ్చి మరియమ్మకి ఏమని చెప్తుంది? మరియా భయపడకము, దేవుని వలన నీవు ఏం పొందుకున్నావు? కృప పొందుకున్నావు. కృప పొందుకుంటే ఏమైపోవాలి? అబ్బా, మనమైతే ఆశపడేది అదే, నేను దేవుని కృప పొందుకున్నాను కాబట్టి ఇంకేముంది, మిద్ది మీద మిద్ది కట్టేయాలి, దాని మీద ఇది, దీని మీద అది, అన్నీ కొనేసుకొని ఆశీర్వాదకరంగా ఉండాలని. కృప పొందుకుంటే నీవు మొదటగా చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తానికి లోబడాలి. ఏం చేయాలమ్మా? అమ్మమ్మో, ఈ నింద, ఈ నెపం నాకొద్దు, ఈ నెపం నేను మొయ్యలేను, నా వల్ల కాదు, నాకు వద్దు అని అందా ఆవిడ అందా? కృప పొందుకుంటే నీవేం చేయాలంటే దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని వాక్కు లోబడాలి. దేవుని వాక్యము దేవుడై ఉండాలని చెప్పారు కాబట్టి ఆ వాక్యానికి మనం ఏం చేయాలి? లోబడాలి. వాక్యానికి లోబడకపోతే
మన దేవుని చిత్తం నెరవేర్చిన వారముగా ఉంటామా ఉండం దేవుని చిత్తము నెరవేర్చినట్లయితేనే దేవుని కృపకు మనం అర్హులము యోగ్యులము అవుతాం అదోతుందా మరియమ్మ గారు ఏం చేశారు కృప పొందుకుంది పొందుకోవడం వల్ల ఏం జరిగింది ఉదరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయనకి ఏమని పేరు పెట్టాలి యేసు అని పేరు పెట్టాలి ఎప్పుడైతే నీవు కృప పొందుకున్నావో అంటే ఎప్పుడైతే నీవు దేవుని చిత్తానికి దేవుని వాక్కుకు నీ పట్ల దేవునికున్న ప్రణాళికకు అయ్యా నీ చిత్తము నా జీవితములో జరిగించయ్యా నీ చిత్తానికి నేను లోబడతానను ప్రభువా అని ఎప్పుడైతే నీవు దేవుని చిత్తానికి అంగీకరించావో అప్పుడు మన జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం ఏం కార్యాలు జరుగుతాయమ్మా భూమి మీద ఏ మానవుడు చేయలేని అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితములో జరగాలంటే నిన్నే దేవుడు ఎన్నుకుంటున్నాడు నన్నే దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు ఆయన ఎన్నికలో ఆయన ఏర్పాటులో ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి నీవు నేను ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం లోబడ్డామో మన జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అంటే అవి అపలంగా వచ్చాయి మనం ఏం చేయాలి కొంత శ్రమ పడాలి ఇవిడ ఏం చేసింది నింద మోసింది మరి అసలు ఆ ప్రదానం చేయబడిన యోసేపు గారే అనుమానించే స్థితిలోకి వచ్చింది అయినప్పటికీ ప్రభువా నీ చిత్తమే నా జీవితములో జరిగించు ప్రభువాని ఎప్పుడైతే ఆమె తన్ను తాను దేవునికి అప్పగించుకుందో అప్పుడు ఆమె జీవితంలో ఏం జరిగిందమ్మా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అంత మాత్రమే కాదు దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటది దేవునికి స్తోత్రం ఆ కృపలో సమస్తము దొరుకుతది ఆ కృప పొందుకున్నటువంటి మన జీవితాలు ఎలా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి కృప పొందుకున్నటువంటి మన జీవితాలు ఎలా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి మన కుటుంబాలు ఎలా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి అది మనతోనూ మన కుటుంబముతోనే ఆ సర్కిల్ గీసి అంతవరకే ఉంటాం కాదు మనతో పాటు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం నీ ఒక్కదానివి ఒక్కడవి నీవు కృప పొందుకుంటే ఆ కృప అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటది ఎందుకంటే ఈ మరియమ్మ గారు కృప పొందుకుంది తద్వారా ఏం జరిగిందంటే సర్వలోకానికి భూప్రపంచం మీద అంతవరకు పుట్టిన చనిపోయిన అంతకుముందు పుట్టబోయే చనిపోయే వారు తరతరాలకి కూడా ఉన్నటువంటి పాప శాపములు విముక్తి కలుగుటకు యేసుక్రీస్తు వారు మరియ గర్భమున ఉద్భవించారు దేవునికి స్తోత్రం ఏం జరుగుతుంది అర్థమవుతుందండి కృపను పొందుకున్న వారి జీవితాలలో మొదటిగా మనమే చేయాల్సిన పని ఏంటంటే ఆయన చిత్తానికి మనము లోబడాలి ఏం చేయాలి ఆయన చిత్తానికి నీ చిత్తము నాకు మేలు ప్రభువా అది ఏదైనా సరే నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగా కానీ నీవు ఆయన కృపను పొందుకున్న నీవు నేను ఆయన చిత్తానికి ఆయన వాక్కుకు ఆయన మాటకు మనము లోబడినప్పుడు మన జీవితాలలో ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుతకరమైన కార్యాలు మన జీవితాలలో జరుగుతాయి అంత మాత్రమే కాదు కృప పొందుకున్నటువంటి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఎటువంటి వాడు మన దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు మన దేవుడు నీ వరకే ఆశీర్వాదంతో సరిపోదు అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాక వీల్లేదు కానీ ఇదిగో సర్వలోకానికి కూడా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మరియ గర్భమున ఉద్భవించింది కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే ఆయన కృపను పొందుకునే వారిగా మనం ఉండాలి కృపలో సమస్తము దొరుకుతుంది ఆయన వాక్కుకు మనం ఏమేయాలి లోబడాలి
లోబడి ఏం చేయాలి ఆ అయ్యా నేను నీ వాక్కుకు లోబడతన్నాను లోబడతన్నానని నోటి మాటలతో కాదు దేవుని వాక్కు మనత మాట్లాడింది ఏమని అయ్యా నేను నీకు మొరపెడుతున్నాను ఈ మొర ఎలా మొరపెడుతున్నానంటే కపటమైన పెదవల నుండి వచ్చిన ప్రార్థన కాదయ్యా నా ప్రార్థన ఎటువంటి ప్రార్థన కాదు కపటమైన పెదవల నుండి వచ్చిన ప్రార్థన కాదు అటువంటి ప్రార్థన కాదు ఏదో పెదవలతో మాత్రమే సరిపెట్టే జీవితం ఉంటాక వీల్లేదు కానీ దేవుని చిత్త ప్రకారం నీవు జీవించే అనుభవంలోకి రావాలి నీవు కార్యము జరిగించే అనుభవంలోకి రావాలి నీ పట్ల దేవుని చిత్తం ఏదో నీవు గ్రహించి ఇదిగో దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ వాక్యము నాకే వచ్చింది కాబట్టి ఇది మొదలుకొని నేను దేవుని చిత్తాన్ని నా జీవితములో నెరవేరుస్తాను దేవునికి స్తోత్రం నీవు నెరవేర్చడం ప్రారంభించినప్పుడు దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆ ఆశీర్వాదం ఒక కుటుంబానికి రెండు కుటుంబాలకు కాదు కానీ సర్వ లోకానికి యుగ యుగాలకి నిలిచి ఉండేదిగా ఉంటది దేవునికి స్తోత్రం దేవుని కార్యములు అంత ఆశ్చర్య కార్యములు దేవుని కార్యములు అంత అద్భుతమైన కార్యాలు మరి జరిగిస్తాడని పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వాక్యాలు నీ కొరకు నా కొరకు దేవుడు ముందుగానే లిఖించి ఉంచాడు కాబట్టి ఇకనైనా మనం ఏం చేయాలి దేవుని చిత్తాన్ని మన జీవితాలలో నెరవేర్చే వారముగా మన జీవితాలలో ఆ చిత్తం ఏంటో తెలుసుకొని ఆ వాక్కుకు మనము లోబడే వారిగా ఉండే భాగ్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమేన్. మరొక వాక్యం చూద్దాం చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అది ఏ కాలమమ్మా కృపాకాలమా? కాదు, ఇది కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏ పని మనం చేసినా క్షమించి 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 ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు. కానీ అది ఏ కాలం? అజ్ఞాన కాలం. జ్ఞానము కలిగిన కాలం అది కాదు. ఆ అజ్ఞాన కాలములోనే తండ్రి అయిన దేవుడు ఎవరిని చూసి చెప్తున్నాడు ఆ మాట? నోవహు గారిని చూసి చెప్తున్న మాట ఏంటంటే యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కృప పొందిన వాడాయను. ఎవరి యందు కృప పొందాడు? ఆయన దృష్టి, ఆయన చూస్తున్నాడు ఆయన జీవితాన్ని, ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు. కానీ అతనిలో ఏ కళంకమో కనపడలా. అతడు నీతిమంతుడు, నిందారహితుడుగా ఉన్నాడు. అందుకనే ఆయన పట్ల ఎవరి కృప పొందుకున్నాడు? తండ్రి అయిన దేవుని కృపను ఎవరు పొందుకున్నారమ్మా? నోవహు గారు పొందుకున్నారు. నోవహు గారు పొందుకోవటం వల్ల ఆయన ఏం జరిగింది? కృప పొందుకున్నావయ్యా చాలా సంతోషం అని చెప్పేసి అక్కడితో వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నోవహు గారికి ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఏమని బాధ్యత అప్పగించాడు? ఇదిగో నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, నీ వెళ్ళి అందరితో చెప్పు అని చెప్పి చెప్పరా. ఏం చెప్పాడు? నీవు ఒక ఓడను సిద్ధం చేయి. మాటలే, ఒక ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవుతుందా? ఇల్లు కట్టడం కాదు, ఓడను కట్టమన్నాడు. ఓడను కట్టమన్నటువంటి దేవుడు ఏదో చక్కతో ఎట్టాగొట్టా నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యన్నాడా? చెప్పరా. పలానా కర్రతో, పలానా మెజర్మెంట్స్తో ఇన్ని అంతస్తులు నీవు ఓడను తయారు చేయి. అది ఎంత కష్టమైన పనండి. ఆ అజ్ఞాన కాలములోనే దేవుని యొక్క కృపను పొందినవాడు కాబట్టి దేవుని చిత్తానికి లోబడి ఏ మానవుడు చేయని పని నోవహు గారు చేశారు. చేశారా? మాటలతో సరిపెట్టాడా? అయ్యా నువ్వు కృపించావయ్యా, చాలా సంతోషం అయ్యా, నీకే వందనాలయ్యా, అంతేగాని ఆ వాడ తయారు చేయడు నా వల్ల కాదు ప్రభా, నేను చేయలేను, నా వల్ల కాదు అన్నాడా? క్రియలు జరిగించాడు. ఏం చేశాడు? క్రియలు జరిగించాడు. అందుకే యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే క్రియలు జరిగించే పరిస్థితుల్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి? క్రియలు జరిగించాలి. మాటలతో సరిపెడతాం కాదు,
ఒట్టి మాటలు లేమికి కారణం అని చెప్పి సామెతల ఉంది. ఒట్టి మాటలు సరిపోవు. ప్రార్థన చేస్తాను భక్తి చూపిస్తున్నాను అంటే కుదరదు. ఏం చేయాలి? క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసంతో ఏం చేశాడు నోవహు గారు? ఓడను సిద్ధం చేశాడు. ఎన్ని అంతస్తులు? మూడు అంతస్తుల ఓడను సిద్ధం చేశాడు. సిద్ధం చేస్తే సరిపోతుందా? అక్కడతో సరిపెట్టాడా? సరిపెట్టలా. ఏమని? ఇదిగో నేను సృష్టి ప్రారంభము నుంచి ఏ ఏ జంతువులు పక్షులు పశువులు ఎక్సెట్రా 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 ఏదైతే తయారు చేశానో వాటన్నిటినీ తీసుకొచ్చి నీవేం చెయ్యాలి? వాళ్ళలో పెట్టాలి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే జతలు జతలుగా జతలు జతలుగా వాడ దగ్గరికి వచ్చేసినాయంట. ఈయనెళ్ళి ఆ గూట్లో ఆ పక్షి ఉంది ఈ గూట్లో ఈ పక్షి ఉందని ఎత్తుకురాలా. అవి ఏం చేసినాయి? జతలు జతలుగా జతలు జతలుగా సమస్తము వచ్చినాయంట. ఏమొచ్చినాయమ్మా? సమస్తము వచ్చినాయి. నీకు నాకు తెలిసిన పక్షులు ఏంటి పశువులు ఏంటి జంతువులు ఏంటి చాలా తక్కువ. కానీ సృష్టిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక చిన్న కోడి బిడ్డను తీసుకుని దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక పామును తీసుకొని ఒకసారి ఎప్పుడో మేము స్నేక్ పార్క్కి వెళ్ళాం. దానిలో ఆ ముందు ఆయన అడిగాం, అయ్యా ఎన్ని వందల పాములు ఉన్నాయి అంటే 300 రకాల పాములు ఉన్నాయి అన్నాడు. మరి అంతకంటే పెద్ద పార్కులు ఇంకా చాలా ఉండే ఉండొచ్చు. పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 300 రకాలంట. అన్ని రకాలు ఆ వాడలో ఉండబట్టే అన్ని రకాలు మళ్ళీ బయటికి రాగలిగినాయి. తద్వారా ప్రపంచమంతా వ్యాపించబడినాయి. అలాగే ఒక జాతి కాదు, ఎన్ని జాతులండి? పక్షులు కానీ పశువులు కానీ ఇదిగో చిన్న చేమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు మనకు తెలిసినాయి. అటు సమస్తమైనటువంటివి కూడా నువ్వేం చెయ్యాలి? ఆ వాడలో సిద్ధం చేయాలి. ఆ సిద్ధం చేయటం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి? వాటికి ఆహారం సిద్ధం చేయాలి. మాట్లేనా? మనం తినేది ఎంత కానీ ఏనుగు తినేది ఎంత? అన్నిటికీ 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 సరిపడా ఆహారాన్ని నీవేం చేయాలి? సిద్ధం చేయాలి. నోవహు గారు కష్టపడ్డారంటారా? కష్టపడకుండానే అయిపోయిందా ఇంత పని? ఇంత పని ఎప్పుడన్నా చూశాడా అంతకితం? చూడలా. ఎన్నడూ ఎరుగనటువంటి కార్యము, ఏ మానవుడు ఊహించలేనంత కార్యం, దేవుని చిత్తాన్ని నమ్మి దేవుని వాక్కుకు లోబడి ఆయన ఆ కార్యాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, అంతకితం ఎప్పుడు కూడానంట వర్షించలేదంట. ఆకాశం నుండి వర్షం వల్ల చూడండి ఆదికాండము 2వ అధ్యాయము 5-6 వచనాలు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. అంతకితం ఏనాడు వర్షం అనేది భూమి మీద రాలా. మరి మొక్కలు ఎట్లా మొలిచిని? నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. నేలంతటిని తడుపుట వలన దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నేలంతటిని తడుపుట వలన అక్కడ మొక్కలు మొలిచిని, అక్కడ పంటలు పండిని. అంతేగాని దేవుడైన యెహోవా అంతవరకు కూడా వర్షాన్ని భూమి మీద కురిపించలా, వర్షాన్ని భూమి మీద కురిపించలా. కానీ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? నోవహు నీవు ఒక ఓడను సిద్ధం చేయి, ఇదిగో నేను ఆకాశం నుండి జలధారలు పంపిస్తాను, 40 దినములు 40 రాత్రులు దివారాత్రులు ప్రచండ వర్షం కురుస్తుంది. అసలు వర్షం అంటే ఏంటో తెలియదు అప్పటి వరకు. కానీ నోవహు ఏం చేశాడు తెలుసండి? దేవుని వాక్యాన్ని నమ్మాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. లోబడి అవును ప్రభువా అవును ప్రభువా అవును ప్రభువా అని ఊరుకోలా ఏం చేశాడు? కార్యము జరిగించాడు, క్రియలలో తన కార్యాన్ని చూపించాడు. కాబట్టి దేవుడు అతని చెప్తున్న మాట ఏంటంటే, నోవహు కృప పొందిన వాడాయి. ఏమయ్యాడండి? కృప పొందాడు. కృప పొందిన అతను ఏం చేశాడంటే దేవుని వాక్యానికి లోబడ్డాడు. లోబడిన తర్వాత ఇదిగో జల ప్రళయం రానే వచ్చింది. అక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఆయన సమస్తాన్ని చేసి ముగించాడంట. ఏం చేశాడు చూడండి,
आदि कांडम आरव अध्यायम इंड नोवह अट्ल देवड़ अत आज्ञापी प्रकार चेयला देवड़े चयमना दाने मुग्चा यावत्तू चेसाड़ तरवा एम जी भूमि आकाशम गतिना गति దేవుని మాటల్లో సొన్నైనను పొల్లైనను కొట్టుకుపోటానికి వీలేదు తీసివేయబడటానికి వీలు లేదు ఇంప చేస్తానని చెప్పిన దేవుడు అంతకితం ఎన్నడూ భూమి మీద రాని వర్షాన్ని రప్పించాడు రప్పించుట వలన ఈ ప్రపంచము యావత్తు ఒక గుడివాడ పెసవాడ ఇండియా ఆస్ట్రేలియా అమెరికా కాదు ప్రపంచము యావత్తు కూడా ఏమైపోయిందమ్మా ప్రవాహం ప్రవాహాలు ప్రవాహాలు వచ్చేస్తంటే ఆ ప్రవాహం అనే ప్రమాదాన్ని ఆ ప్రమాదంలో ఇదిగో నోవహు కొట్టుకుపోటాక వీలు లేదు ప్రవాహం వస్తుంది ఆ ప్రవాహం పైన ఆ ఓడ తేలియాడుతుంది ప్రవాహం పైనే ఉంచాడు గాని ఆ ప్రమాదానికి కింద దేవుడు నీతిమంతులను ఉంచల ఆ కృప పొందిన ఆయన ఏం చేసాడండి ప్రమాదానికి అప్పగించల అప్పగించాడా అప్పగించల ఎందుకంటే నోవహు నీతిమంతుడని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది నోవహు తండ్రి ఎవరు నోవహు తండ్రి ఎవరంటే మెతూషల నోవహుని ఎవరకన్నారంటే మెతూషల కన్నాడు మెతూషలని ఎవరకన్నారంటే హానోకు కన్నాడు హానోకు శరీరముతోనే దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు అంతగా దేవునితో నడిచిన వ్యక్తి హానోకు ఎవరండి హానోకు ఏం చేసాడు దేవునితో నడిచాడు ఎంతగా దేవునితో నడిచాడంటే శరీరముతోనే దేవుని యొద్దకు కొనిపోబడినటువంటి వారిలో ఒక వ్యక్తి ఎవరంటే హానోకు దేవునికి స్తోత్రం హానోకు కుమారుడు మెతూషల దేవుని వాక్యం చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథములో ఇంతవరకు అంతటి దీర్ఘాయువుతో బ్రతికిన వ్యక్తి మరొకరు లేరు మెతూషల ఎంత కాలం బ్రతికాడు 969 సంవత్సరాలు బ్రతికాడు దానికి కారణం ఏంటో తెలుసా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు మూలము దేవునికి స్తోత్రం అంతకాలం బ్రతికారంటే దానికి కారణం ఏంటి ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు ఎవరు మెతూషల నోవహు గారి తండ్రి ఆ తండ్రి గారి తండ్రి దేవుడితోనే నడిచాడు ఇప్పుడు ఈయన నోవహు గారు దేవుని వలన కృపను పొందుకున్నాడు ఇక్కడతో సరిపోల ఈయన పిల్లలు ఉన్నారే ఎవరి పిల్లలు నోవహు గారి పిల్లలు ఎవరాళ్ళు షేము హాము యాపేతు ఈ ముగ్గురు కుమారుల్ని కూడా దేవుడు కృప ఇచ్చి బ్రతికిచ్చాడు దేవునికి స్తోత్రం జరగనిమ్ము ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడను మహాగండును మహోన్నతుడను అత్యున్నత సింహాసనాశ్రయుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ మీకు వందనాలు మీకు స్తుతులు మీకు స్తోత్రాలయ్యా నిజమేనయ్యా మేము సర్పసంతానమై ఉండగా ప్రభువా నీవు మా కొరకు నాయన నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ప్రభువా ఈ లోకమునకు పంపించిన ఆయన అయ్యా మేము నీతో సంధి చేసుకున్నట్టుకు ప్రభువా ఆ రక్తము ప్రభువా మమ్మలను పరిశుద్ధపరిచిందయ్యా తండ్రి నీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధాత్మదేవుడా నీ చిత్తాన్ని మేము మా జీవితాలలో నెరవేర్చినప్పుడు ప్రభువా ఇదిగో ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభువా మీరు ఏ విధముగా యేసు క్రీస్తు వారి మీద వ్రాలి ఉన్నారో తండ్రి మమ్మల్ అందరినీ కూడా ప్రభువా అయ్యా మీ అగ్ని అభిషేకము చేత ప్రభువా మమ్మలను శుద్ధీకరించబడుగుచున్నాను ప్రభువా అయ్యా నాలుకలుగా విభాగించబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ మా మీద అయ్యా సంచారము జరిగించిన కాకరాయా నీకు స్తోత్రాలయ్యా మా మధ్యన మీరు సంచారము చేయండి ప్రభువా మాతో మీరు ఉండండి తండ్రి మీ చిత్తం మా జీవితంలో జరిగించండి నాయన నీకు స్తోత్రాలయ్యా ఇది మొదలుకొని ప్రభువా అయ్యా మేము అన్ని విషయాల్లో ప్రభువా నూతన సృష్టిగా జీవించటకు సహాయం చేయదేవా రాజా నీకు వందనాలయ్యా అయ్యా పాతవి గతించనని చెప్పినట్లుగా నాయన మాలో ఉన్న పాప శాప అయ్యా నీకు ఇష్టం లేని ప్రతి కార్యము ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి క్రీస్తుతో కూడా ప్రభువా అయ్యా పాతి పెట్టబడే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి రాజా
రాజా నీకు వందనాలు కొడియన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా ఈ వాక్యము మంచి నేలన పడిన విత్తనం వలె ప్రభువా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించటకు సహాయం చేయండి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి ఇక్కడ కూడిన వారిలో ఏ ఒక్కరు నాయన రక్షణ లేకుండా ఉంటాకి వీల్లేదయ్యా వారందరికీ కూడా మీరు రక్షణ దయచేయండి ప్రభువా రక్షణ పొందుకున్న మేమందరము కూడా ప్రభువా నిన్ను పోలి జీవించటకు సహాయం చేయి రాజా అయ్యా మాకైతే మమ్ములు బట్టి మేము నీతిమంతులం కాదు గాని తండి యేసు రక్తములో కడగబడినటువంటి మేము అయ్యా నీతిమంతులుగా మార్చబడ్డామయ్యా అది నీ కృప నీ జాలి నీ ప్రేమ తండి నీ కనికరము చొప్పున దేవా నీకు స్తోత్రాలు తండి మేమందరం కూడా నిన్నిచ్చి రాజ్య వారసులకు సహాయం చేయండి అయ్యా బిడ్డలు ఏ విధంగా బ్రతుకుతున్నారో మీకు తెలుసు అయ్యా వారి ఉద్యోగాలు దీవించండి వ్యాపారాలను దీవించండి చేతి పనులను ఆశీర్వదించండి ప్రభువా మీకు వందనాలు తండ్రి అయ్యా ఇంకా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహాల కొరకు ఎదురు చూసిన వారికి వివాహములు జరిగించండి ప్రభా ఏ బిడ్డ కూడా ఆర్థిక ఇబ్బందితో బాధపడటానికి వీల్లేదయ్యా ఆకాశమని మంచి దన్నదిని తెరిచి ప్రభా ప్రతి వాని అవసరత నజరడని యేసు నామములో తీర్చబడదు గాక రాజా నీకు స్తోత్రాలు తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు నీ జ్ఞానము దయచేయండి ప్రభా మా అందరినీ కూడా ప్రభా నీ కృపారెక్కల కింద ఉంచి ప్రభా మంచి ఆరోగ్యములతో కురువిన దూడల వలె గంతులు వేసి అనుభవాలకు మేము నడిపించండి యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి ఆమేన్.